కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత మరింత ఆలస్యమోతోంది విడతల వారీగా సమీక్షలు జరుపుతున్నా సీట్ల పంపిణీ కొలిక్కి రావడం లేదు నెల రోజుల పాటు కసరత్తు చేసి ఢిల్లీలో మూడుసార్లు స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత కూడా కేవలం డెబ్బై సీట్లనే ఫైనల్ చేసినట్లు సమాచారం వీటిలోనూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని పలువురు సీనియర్లు తిరకాసు పెట్టినట్లు తెలుస్తోంది దీంతో ఈ డెబ్బై స్థానాల ప్రకటన జాప్యం అయ్యే ఛాన్స్ ఉంది అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ పై పార్టీలోనే చాలామంది అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నారు టిక్కెట్లను ముందు ప్రకటించాలని గత ఎన్నికల నుంచి ప్రపోజల్స్ పెడుతున్నా ఇప్పటికీ అభ్యర్థుల సెలక్షన్ పూర్తి కాకపోతే ఎలా అంటూ వివిధ సెగ్మెంట్ల ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లాంటి సీనియర్లు ఆరు నెలల ముందు టిక్కెట్లు ప్రకటించాలని పార్టీ హైకమాండ్ కోరారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా అభ్యర్థులు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ తర్వాత ముప్పై సెగ్మెంట్లు మినహా అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురి పేర్లపై ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ అధ్యయనం చేసింది కానీ ఫైనల్ చేసిన అభ్యర్థుల లిస్టును ఇప్పటి వరకు ప్రకటించలేదు అయితే తమకే టిక్కెట్ వస్తుందనే ఆశతో నియోజకవర్గాల్లో ప్రచారాలు మొదలుపెట్టారు పార్టీ ఇచ్చిన కార్యకలాపాలు ను పూర్తి చేస్తూనే ఎన్నికల వ్యూహాలపై సదరు అభ్యర్థులు ఫోకస్ పెట్టారు పోటా పోటీగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో వేరువేరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి ఉమ్మడి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ రంగారెడ్డి వరంగల్ నియోజకవర్గాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది కేడర్ మధ్య వార్ కొనసాగుతూ ఉండగా లీడర్ల మధ్య చీలిక ఏర్పడుతుంది గతంలో పోల్చితే ఈసారి అరవై శాతం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య అధ్యయనాలు ఫీడ్బ్యాక్లు ఇదే తెలుపుతున్నాయి పలువురు పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయాలు పబ్లిక్ వాయిస్లు ఇవే స్పష్టం చేస్తున్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తుంది పార్టీలోని కీలక స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సర్వే నివేదికలో పాటు పబ్లిక్ ఒపీనియన్లు పరిగణలోకి తీసుకుని టిక్కెట్లను ఎంపిక చేస్తున్నట్లు టీపీసీసీకి చెందిన ఓ లీడర్ వెల్లడించారు తొందరపడి చేస్తే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు